ఇది కూడా తెలియలా, నువ్వు కెమెరామ్యాన్. వదలు మావా, పాత టూండానే కొత్తగా వేస్తున్నారు, ఎవరు పట్టించుకుంటున్నారు? అడిగితే కాలిఫోర్నియాలో కంపోజ్ అంటున్నారు. ఇదంతా మామూలే మామా, వదిలే వదిలిపెట్టు. Oh my gosh, oh my gosh, oh my gosh, it's my best friend calling me again. I wonder if something's wrong. Dia? ఇంతసేపు అయినా ఇంకా పడుకుందంటే? ఇంకా తెల్లారలేదని నిద్రపోతున్నావా ఏంటి? మార్నింగ్. మధ్యాహ్నం 2 o'clock గుడ్ మార్నింగా? ఏవైంది, అన్ని మిస్ కాల్ ఇచ్చావు, ఎందుకు? ఆ కవర్ తీ. ఏంటి కవర్ తీ గివర్ తీ అని ఏంటిది? మావా, నా పేరు 5 lakhs రా. ఏ యూటూ రా. ఏ ఏంటి ఇది? పిక్చర్ కమిట్ అయ్యాం. పిక్చరా మావా? నిన్న ఒక ప్రొడ్యూసర్ని కలిశాను, చూడంగానే అడ్వాన్స్ ఇచ్చాడు. కదా? కథ ఏమీ చెప్పలేదు, టైటిల్ మాత్రమే చెప్పాను, దానికి అడ్వాన్స్ ఇచ్చేశారు. అది కూడా అతను చెప్పిన డైలాగే. రక్తం మరిగేలాగా ఒక యాక్షన్ అమ్మా, కంట్లోంచి వచ్చే నీళ్ళకి కర్చీఫ్ తడిసిపోయేలాగా ఒక సెంటిమెంట్ అమ్మా, కరిగి కరిగి గుండె కరిగిపోయేలాగా ఒక లవ్ అమ్మా. ఇలాంటి ఒక కథ ఉంది సార్? ఉందా? ఉంటే అది తీసి పక్కన పడేయమ్మా. ఎందుకు సార్? అదంతా ఇప్పుడు సెట్ అవ్వదమ్మా. ఇప్పుడు కుటుంబం గురించి ఎవరమ్మా బాధపడుతున్నారు? లేదా డీప్ గా ఎవరన్నా లవ్ చేస్తున్నారా? చేతనైతే నవ్వకుండా ఒక సినిమాను చూడు, అటువంటి ఒక కథ. నవ్వి నవ్వి కడుపు ఉబ్బిపోవాలి, అటువంటిది ఒక కథ. ట్రెండ్ ట్రెండ్ అమ్మా, మనం తీసే సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలి. ఉంది సార్? ఉంటే ముందు చెప్పు, విందాం. టైటిల్ ఐ థింక్ ఇది ఒక కామెడీ స్టోరీ. యా, 100% కామెడీ. సూపర్ అమ్మా, టైటిలే ఇలాగుంటే సినిమా ఇంకెలా ఉంటుంది? మన కంపెనీలో మొదటి సినిమా తిక మక. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే అడ్వాన్స్ తీసేసుకో. సార్, ఐ హ్యావ్ అ టీమ్, కెమెరామ్యాన్, మ్యూజిక్ డైరెక్టర్. వాళ్ళకి కూడా ఇచ్చేద్దాం. అరే మావా, మన లక్కీరా. రే మావా. సరే వెయిట్ చేయండి. కథకేం చేస్తావే? మనకి దొరకని కదా ఏంటి? సుందరి అక్కని చూడాలి. అక్క లోపల చాలా బిజీగా ఉంది, మీకేం కావాలమ్మా? ఆవిడ జీవిత కథ గురించి అడగాలి, అందుకే. ఏం పాఠాలు పుస్తకంలో చేరుస్తారా? అన్నా, మేము సినిమా తీస్తున్నాం, దానికి కథ లేదు, అక్క కథ తీద్దామని అమ్మాయి చెప్పింది. సినిమా తీద్దామని బయలుదేరుతారు, కథ లేదని తిరుగుతారు, ఆ తర్వాత ఎవరిదో కాపీ కొడతారు, అవార్డు తీసుకునేటప్పుడు ఆయన పోజు కొడతారు. ఇదే పని. అదేదో సినిమా అంట కథ అంట నువ్వే అడగక. ఏం కావాలి అక్క? మీరు నాకు బాగా తెలుసు, కానీ మేము మీకు తెలీదు. మేము ఒక సినిమా చేయబోతున్నాం, మీ స్టోరీ మాకు కావాలి. నా స్టోరీనా? సినిమా తీస్తారా? అవును. ఏం కదా? మీ లైఫ్ రియల్ స్టోరీ. ఏంటి? మీరెలా ఈ పేటకి రౌడీ అయ్యారో కొంచెం చెప్పండి. చెప్తే పోలే,
నాకప్పుడు 14-15 ఏళ్ళు ఉంటాయి. ఆ తర్వాత చూడటానికి ఎలా ఉండేదాన్నంటే దగ 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 మెరిసిపోయే టొమాటో పండులా ఉండేదాన్ని. కథ అడిగితే కథలు చెప్తుంది. నమ్మాలరా. మా ఇంటి దగ్గరలో అంటే ఎదురింట్లో ఒక అబ్బాయి, చూడటానికి మెగాస్టార్ అనుకో, బాలే కలర్ బంగారంలా మెరిసిపోయేవాడు. అంతే, ఇంకేముంది, సుందరి వాడికి పూర్తిగా పడిపోయింది. నాకు బాలే టెన్షన్ రప్పించేవాడు. ఒక్కరోజు మేడెక్కాడు నా బంగారం. ఇక నేనేం చేశానంటే నేను వాడి వెనకే మేడెక్కాను. కుర్రాడు ఒక్కడే ఉన్నాడు, మాట్లాడి కరెక్ట్ చేద్దామనుకున్నా. అలా అని వెళ్ళాను. ఎంతలా బతిమలాడానో తెలుసా, అస్సలు పట్టించుకోలేదు. సరేనని కాళ్ళ మీద పడ్డాను. అయినా పట్టించుకోలేదు. నేనెంత ఫీల్ అయి ఉంటా, ఈ సుందరితోనే ఆటలాడతాడా, వచ్చింది చూడు కోపం. అంతే వేసేసా, నా బంగారాన్ని నేను చంపుతానా? ఏం చేశారు? తర్వాత ఇంకో ఏరియాకి వెళ్ళానా, అక్కడ ఒకడిని చూసానా, వాడి ప్రేమలో కూడా పడ్డావా? ఎందుకు రావస్తున్నావు? ఇది గనక సినిమా తీసేవో ఊరే నీ మొహం మీద ఉమ్మేస్తా. సరే చాలా, మేము బయలుదేరతాం. కూర్చోరా, నా స్టోరీ పూర్తి కాలేదు, వెళ్ళిపోతానంటావేంటి? మాకు కావాల్సింది దొరికిందక్క, మేము వెళ్తాం. ఇప్పుడు ఏం చేస్తావే తల్లి, కథకేం చేయాలి? మామ, ఓ పని చేద్దామా, ఏదైనా కథని కాపీ కొడదాం. రే, లూసు మాదిరిగా మాట్లాడకు, తన అడ్వాన్స్ కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు కథ రెడీ చేసే తీరాలి. ఐడియా చెప్పరా, ఏదైనా ఓన్గా రాయచ్చుగా. అక్కడేం చూస్తున్నావు? సీ దేర్. అతనే మన కథ, అతనే మనం ఫాలో అవ్వబోతున్నాం. ఎక్స్క్యూజ్ మీ, yes, చాక్లెట్ ప్లీజ్. ఎందుకు? సరదాగా తీసుకోండి. ఎందుకు? తీసుకోండి. హలో, కామెడీయా? అదేం కాదు, మా బాబు చెప్పింది ఏదైనా గొప్ప పని చేసే ముందు స్వీట్ తినమని. అంత గొప్ప పని ఏం చేయబోతున్నారు? ముందు మిమ్మల్ని పికప్ చేసుకుని 11 o'clock సత్యంలో సినిమా చూసుకుని, ఆ తర్వాత మన బావచిలో మటన్ బిర్యానీ సూపర్గా ఉంటుంది, అది లాగించి అక్కడి నుంచి ట్యాంక్ బండ్ పార్క్ వెళ్ళి 1-2 tendalu మీ ఒళ్ళు నేను, నా ఒళ్ళు మీరు, కలలు ఒకదంతా తోటి కందాం. ఇది మాత్రం కాదండి, ఇంకా ఉన్నాయి. ఈవినింగ్ స్నాక్స్, నైట్ టిఫిన్ ఇవన్నీ పూర్తి చేసుకుని తర్వాత మీ ఇంటికి నేను డ్రాప్ చేస్తాను, ఓకేనా? దానికి ఆల్రెడీ ఒకడున్నాడు, వెళ్ళి పని చూసుకోవయ్యా. ఆల్రెడీ ఒకడున్నాడా? They coming at me now, baby's got their honey how, flashes all they looking for, my chances probably zero now, Benz's, Audi's, W's out, empty pockets screaming out, I'ma get me one of them babies down, broke like a joke, I ain't got no cash, but I got more class and I got more flash, the underdog rises, time to bring it back, I'm made like that, I'm built to long last, roll out the field, yeah, roll out the beam, that's me coming at you on the next scene. షార్ప్గా ఉండే ఒక అమ్మాయిని పట్టుకుని సెట్ అవుదామంటే కుదరంటుందే. ఇలాగేనండి మన హీరో, అడ్వర్టైజ్మెంట్ చూసి చాక్లెట్ తీసుకొని బస్ స్టాప్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు, కానీ ఒక్క ఫిగర్ కూడా సెట్ కాలేదు. సరే రండి, దీని తర్వాత అయినా ఒక్క ఫిగర్ అయినా సెట్ అవుతుందేమో చూద్దాం. ఓకేనా? ఓకే ఓకే. సరే, ఎలా స్టార్ట్ చేయబోతున్నా? ఓపెన్ చేస్తే ఈ భూగోళంలో జీవించే జీవరాశులు మన రాజమౌళి మూవీ స్టైల్లో ఓపెన్ చేయాలనుకుంటే అక్కడే అన్ని ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఇద్దరు
ఇతనే అండి మన హీరో. ఇతని గురించి మనం తెలుసుకోవాలంటే ఇతను ఎవరు, ఇతని ఫ్యామిలీ ఏంటి, ఇతను నాన్న ఎవరని ఫ్లాష్ బ్యాక్ వెళ్ళొచ్చేద్దామా. సోదరా, ఈవిడ నేను 2 సంవత్సరాలుగా ఫాలో చేస్తున్నా, పట్టించుకోవటం లేదురా. ఎవర్రా తను? అటు చూడరా నా దేవతని. ఈమెనా 2 ఏళ్ళ నుంచి ఫాలో చేస్తున్నావు? ఎలా ఉంది, సూపర్ కదా? దీనికంటే నువ్వు చావడం బెటర్. ఏం చేయమంటారా, ప్రేమకు కళ్ళు లేవంటారు కదా, నీకు తెలీదా ఏంటి? అక్కడేమీ లేదు కదరా మిత్రమా, నువ్వే నా జీవితానికి వెలుగు నింపాలి. అగ్గిపెట్టుందా ఏంట్రా ఇది? నా మనసులో ఉన్న విషయాన్ని ఈ పేపర్లో పెట్టేశాన్రా. తీసుకెళ్ళి చెత్త కొబ్బరి పడేయచ్చు కదా, నాకెందుకు ఇస్తున్నావు? నా వల్ల కాదని చెప్పాయిగిరా, నువ్వే మమ్మల్ని కలపాలరా. ఎలా ఆపాడు చూడు, నా కోసం నా ఫ్రెండ్ రిస్క్ తీసుకుంటున్నాడు. ఒక దరిద్రమైన కుటుంబంలోంచి వచ్చినోడే అండి మన హీరో. రండి కథకు వెళ్దాం. నా బుక్ చూసావా? లేదు. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు, నేను చూడలేదు. నువ్వు చూసావు? నేను చూశాను. అవును, నేను చూశాను. అయితే ఏంటి, ఎందుకు చూసావు? కక్కూస్కి వెళ్ళి 2 గంటలైంది, ఇంకా అక్కడ ఏం చేస్తున్నారండి? ఏమే, పేపర్ కొన్న తర్వాత దాన్ని మొదటి నుంచి చివరి వరకు చదివితేనే కదా అన్ని విషయాలు తెలుస్తాయి. ఎన్నో ఏళ్ల క్రితం పంపిన ర్యాకెట్ ఇంకా చక్కగా పనిచేస్తుందట, దానికేమంటావు? అయ్యో, చెవడకి బన్ని అంతా తడిసిపోయింది. అయ్యో నానా, పని పూర్తయిందా? అమ్మా, నాన్న కొడుతున్నాడు. ఎప్పుడు చూసినా వాడిని కొట్టడం అలవాటు అయిపోయింది. వాడు క్లెవర్ గా మాట్లాడితే మీకు నచ్చదుగా. అవును, నేను తెలియక అడుగుతున్నా, 2 గంటలుగా బాత్రూమ్ లో మీరు ఏం చేస్తున్నారు? చేసి అన్ని ఎదవ పనులే. పై ఇంట్లో వాళ్ళు నీళ్లు పోవటం లేదని కంప్లైంట్ ఇచ్చారు. వచ్చి చూస్తే మీ ఇంటి కక్కూసు నుండి పేపర్లు వస్తూ ఉన్నాయి. ఇది మామూలుగానే జందులేస్తుంది, ఇప్పుడు నిప్పు తగ్గిన కోతిలా గెంతులేస్తుంది. పేపర్లుంటే పేపర్లు కొనుక్కోడు కేయండి, కక్కుసులు వేస్తారేంటి? ఇదే అలవాటు అయిపోయింది మీకు. నేనేమన్నా మీ నాన్నలాగా చెండాలో అనుకున్నావా? ఇలా చూడు, నేను తప్ప వేరే ఎవరు మా నాన్న గురించి అలా మాట్లాడటం నాకు నచ్చదు. ఓకే ఓకే, అనవసరంగా మనం గొడవ పడద్దు. ఇలాగే మనం కొన్ని రోజులు విడిపోదాం. నా పేరు పచ్చబొట్టు పొడిపించుకో, నేను తర్వాత దాని చూసి గుర్తుపడతా. ఈ విధంగా ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటున్నారా? అదంతా ఏం లేదు, ఇప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. నేను మోసపోయానా నాకు తెలుసు అయ్యా, నేను చూస్తూనే ఉన్నానుగా, దాన్ని చూసి నవ్వుతున్నావే. అబ్బాయి ఏమో గుండె మీద పచ్చబొట్టు పొడవమన్నాడు, కానీ నువ్వు ఎక్కడ పొడవమన్నావయ్యా, ఎక్కడ పొడవమన్నావు? ఆగవయ్యా ఆగు, నీ బుర్ర పగలు కొట్టుకుంటా వదలు. ఇలా భయపడే మన హీరో ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా ఎలా పంచులిస్తున్నారో మీరే చూడ. Nowhere to hide. You better start saying your prayers. Yeah. Where to run, man? Nowhere to hide. You better start saying your prayers, baby.
Hit you with that open blood, I strike you with a hook. Knock your whole crew down, you know your songs are shook. I'm bringing back the thrills, I'm breaking up the kills. I'm bringing back the thugs, you can run up all the hills. హలో హలో, ఇలా అంతా ఏం జరగలేదు. అసలు జరిగింది ఏంటంటే, ఇద్దరు చిన్న పాపలు ఉన్నారు. వద్దు, నువ్వు కొడతావు. కొట్టండి రారా. నీ వయసుకి పాపేరా, నా వయసుకి ఫ్రెండే కదా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూసారా, చిన్న పిల్లల దగ్గర కూడా మన హీరో ఎలా దెబ్బలు తింటున్నాడో, అతనికి కూడా ఏదో లైఫ్ లో ప్రాబ్లం ఉందండి. అదేంటో మనం చూద్దాం. ఏంట్రా తీవ్రవాదంలో తీసుకెళ్తున్నారు, మనం ఏం తప్పు చేసాం? తప్పు చేసా తీసుకెళ్తారు.
ఫోన్ ని కెలుక్కుంటానే ఉంటాడు. అత్తగా అసలు ఆ ఫోన్ లో ఏముందో తెలీదు. రే తలుపు తీరా, తలుపు తీయమంటుంటే ఇప్పుడు తీస్తావా లేదా? ఏంటి ఎందుకలా ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటావు? లేదు బాబు, అన్నో తింటాను. మనుషులు లేనప్పుడు అరవడం, మనుషులు చూస్తే నటించడం. నన్ను చూస్తే గయ్యాలాగా కనిపిస్తున్నానా? రోడ్ లో పోయే కుక్కని అనుకున్నావా? ఎప్పుడు అరుస్తున్నా అంటున్నావు. అది సరే, అవన్నీ వదిలేయి. 10 భువన రైల్వే స్టేషన్ కు వస్తుంది, నువ్వు కాస్త వెళ్ళి తీసుకురా బాబు. తను వస్తుంది కదా, తను అడిగి నువ్వే తెలుసుకో ఎందుకు వస్తుంది అని. వచ్చిన తర్వాత పెళ్లి గిళ్ళి అని చెప్పి కబుర్లు అడగటం ఒప్పుకోను. నన్ను టెన్షన్ పెట్టకు, నేను ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. అడగను బాబు, అడగనే అడగను. కాషాయ బట్టలు వేసుకుని అలాగే సావుల్లో కలిసిపో. నేను నానా వచ్చి అప్పుడప్పుడు ఆశీర్వాదం తీసుకుంటా. ఇలా కంటిన్యూ అయిందంటే అదే జరుగుతుంది. జరుగుతుందిరా జరుగుతుంది. నీ వయసు వాళ్ళు పిల్లలందరినీ హాయిగా ఉన్నారు, నువ్వే ఇలా ఉన్నావు అంతా నా తలరాత. కష్టపడి కని పెంచితే ఇలాంటివి వినాలని రాసిపెట్టుంది. ఎప్పుడు వీడికి పెళ్లి చేసి మనోడు మనవరాలని చూస్తాను అని అసలు తెలియడం లేదు. మీ ఆయన అడగొచ్చుగా, ఆయన కష్టం చెప్తాడు. ఏ మీ నాన్నకేం తక్కువ? ఎరా మగవాళ్ళగా ఉద్యోగం చేయడం మానేసి ఇలా పెద్ద మనిషిని అమ్మాయిలా ఇంట్లో కూర్చున్నావు, సిగ్గులేదు నీకు? నేను 16 ఉద్యోగంలో చేరాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. నేను క్షణం కూడా ఖాళీగా ఉండను. నువ్వు ఖాళీగా ఎలా ఉండగలుగుతున్నావురా? అదే మీరే చెప్పేశారుగా, పని చేయడం మీరు అలవాటు చేసుకున్నారు, పని చేయకపోవడం నేను అలవాటు చేసుకున్నాను. మీరు ఊరికే ఉండలేరు, నేను ఊరికే ఉండడం అలవాటు చేసుకున్నాను. ఓ పని చేయండి, మీరు ఊరికే ఉండలేరు కదా, వెళ్ళి దాన్ని తీసుకురండి. ఏ పని చేయాలో నేనే డిసైడ్ చేస్తాను, మీరే చెప్తారు. నాకు ఒకడు పుట్టాడు చూడు. మీ ఇంట్లో పుట్టమని నేను అడిగానా? ఏ పని వచ్చినా నాకే చెప్తుంటారు, అదేంటో? ఇప్పుడు వెళ్తావా లేదా అదంతా కుదరదు. Angel comes around, cool breeze all around, she takes my heart away. I love the way she smiles, I love the way she moves, in my heart she'll forever stay. Angel comes around, cool breeze all around, she takes my heart away. Excuse me. అది నా బండి, నేను కీ ఇస్తేనే స్టార్ట్ అవుతుంది. పైనింటికే అద్దెకొచ్చాం, పర్వాలేదు తీసుకోండి. హలో, పప్పులు తింటావా? ఏంటమ్మా లోడు దించడానికి మనుషులు ఉన్నారన్నా, ఎవరు రాలేదు? మా వల్ల కాదు, ఎవరితో నేనే దింపించుకో. ఇప్పుడు వస్తారు. బెల్లం కోసం ఎదురు చూసే చేమలు. బాబు ఒక పేపర్ ఇయ్యమ్మా, అలాగే అబ్బుకు కూడా ఇవ్వు. ఇదిగో. నాకు చాలా పనులున్నాయి, నేను బిజీ. ఎదురుగా ఉన్నా కూడా చూడట్లేదు. ఇప్పుడు బిజీ. నిన్నటి నుంచి ఎవరికి వీడు ఫోన్ చేస్తున్నాడు? నేను ఇక్కడున్న విషయం చూసుంటాడా లేదా? నేనే వచ్చి చూస్తున్నానని ఫోసులు కొడుతున్నాడా? ఏంటి దౌర్జన్యం? చేతి 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 చేతివే. నిన్ను నువ్వేమనుకుంటున్నావురా? నన్ను పికప్ చేసుకోవడానికి రానంటున్నావే, అంత పెద్ద హీరోవా నువ్వు? బానే ఉన్నావుగా, ఇంతవరకు ఎవడు పికప్ చేసుకోలేదా? రేయ్ నోరు ముయ్యరా,
అది కాదు కానీ నేను సీరియస్గా చెప్తున్నా. అవును, నన్ను పెళ్లి చేసుకుని అన్నావంటే ఏంటి? అలాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకో, ఒకసారి బైక్ చూడు. ఏంటి ఆ ఫ్యాన్కి చీర దొరకదు? నీ బావ రేంజే వేరు. నన్ను కాకుండా ఎవరైనా పెళ్లి చేసుకుంటే నీకు చేతులు ఉండవు, దానికి మేడ ఉండదు. ఏయ్ ఇలా చూడు, నేను చాలా టెన్షన్లో ఉన్నాను. అసలు నీ టెన్షన్ ఏంటి? మావయ్య చెప్పారు 3 రోజుల నుంచి తలపలేసుకుని లోపలే ఉన్నావంట. బ్లూ కలర్ ఫిల్మ్స్ చూస్తున్నాను, నువ్వు చూస్తావా రా. ఓ, నన్ను చూస్తే నీకు మూడ్ రాదా? నువ్వు పెద్ద సన్నీ లియోనివి కదా, నిన్ను చూస్తే వెంటనే మూడ్ వచ్చేస్తుంది. ఇలా చూడు, వచ్చిన పని చూసుకో, నా జోలికి మాత్రం రాకు, నాకు చాలా పనుంది. ఓకే, అది వదిలేసి నాస పెట్టకు. రే రే నారాయణ, వెళ్ళకురా, చూడత్తయ్య. ఈ సెంటర్ పేజీ కనపడడం లేదేంటి? ఎవరు తీశారు? అయ్యయ్యో, నాకు చాలా ముందున్నాయి, నేను బిజీ. 2 రోజులుగా ఎవరికి ట్రై చేస్తున్నాడు వీడు? ఇప్పుడు ఎలా? నీ అబ్బ ఉండవు, నేనే వస్తా. హలో నన్నా, ఇక్కడ వేరెవరున్నారు? నేను ఒకని. అప్పుడు మిమ్మల్ని, మీకు ఏదైనా ప్రాబ్లమా? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఒకే టెన్షన్గా ఉన్నారు. ఎందుకు అడుగుతున్నారు? లేదు, మీ ప్రాబ్లం చెప్తే మనసులో ఉన్న భారం తగ్గుతుంది కదా. నా ప్రాబ్లం ఎందుకు చెప్పాలి? ప్లీజ్, నన్ను బయటదాన్ని అనుకోద్దు, చెప్పండి. అలాంటిదేం లేదు, మీరు వెళ్ళండి. హలో, అడుగుతున్నాను కదా. అసలు ఇంతకీ మీకేం కావాలి? నాకు మీ ప్రాబ్లం ఏంటో తెలియాలి, కుదిరితే సాల్వ్ చేస్తా. ప్రామిస్గా? ప్రామిస్. ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు కదా? ఖచ్చితంగా. కూర్చోండి. ఏ కూర్చోండి, చెప్తాను. హలో, చెప్పండి. చెప్తాను చెప్తాను. చెప్పడానికి ముందు ఒక సాంగ్ చూద్దాం. సాంగ్? చాలా బాగుంటుంది, వినండి. ఎవరు వీళ్ళు? మీకు తెలీదు కదా, చెబుతాను. అది కాదు, అది అదేది, అదేదే దాని పక్కన. ఇది బాగుంటుంది కదా. డబ్బులు ఇస్తే ఇంకా బాగుంటుంది. ఎప్పుడు డబ్బులు ఏంటరా? రే, ఓనర్ ఉన్నాడు, ఉంటే ఉండిరా, నాకేమిటి? ఒక నిమిషం ఉండు, పోయేలా మాత్రం చేయొద్దు. రే, ఎలా ఉందిరా, బాగుంది కదా. రే బాయ్ రా, అరే ఎక్కడ పారిపోతారు, ఓకే చేస్తాను. ఇందులో వెళ్ళామనుకోండి, ఏమైనా పడిపోవలసిందే. ఏం స్మూత్గా ఉందిరా, పట్టుకుంటే. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా?
నువ్వు వచ్చే ముందు వరకు నేనే మేనేజర్ని. వచ్చాను కదా, వదిలే గానీ. మామ బైక్లన్నీ భలే ఉన్నాయి కదా. అవన్నీ భలేగానే ఉంటాయి గానీ అవన్నీ అలాగే ఉంటాయి. ఇలాంటి బైకులో వెళ్తే తప్పకుండా పడుతుంది కదా. ఇప్పుడు ఏం కావాలి నీకు? బైక్ తీద్దామని డిసైడ్ చేస్తున్నాను రా. అదంతా డబ్బున్నోడు డిసైడ్ చేయాలి. రే అవన్నీ లేకుండా ఇక్కడికి వస్తారా? ఏంటో నువ్వు మరీ చెప్పు మాట్లాడదావు. మామ ఏ బండి బాగుంటుంది నువ్వే చెప్పు. అది నువ్వే డిసైడ్ చేయాలి. బాగుంది కదా మామ బండి తడాలి. సెక్యూరిటీ నువ్వు ఏది అడిగినా ఇచ్చేవాడి కదరా, నాలా ఉన్న లైన్ లో పెడతావా? ఇది పోయిందా? తర్వాత హలో వేళ కొలం చేయగలి. ఓకే ఓకే కూల్. తర్వాత ఏమైంది? మీతో చెప్పను, వెళ్ళండి. సారీ సారీ చెప్పండి. చెప్పాను కదా చెప్పడం కుదరదు, వెళ్ళకూడదు చేస్తా. సారీ చెప్పండి. నవ్వను చెప్పండి. మీరు నవ్వుతున్నారు. సారీ నవ్వను చెప్పండి. నీకే చెప్పేది. ఏయ్ అయ్యో ఎంతసేపు రా బయటికి. రేయ్ తలుపు. నా రూమ్ లోకి ఎందుకు వచ్చావురా? మీ రూమ్ నా రూమ్ అనేవి లేదు, వెళ్ళి పని చూసుకోండి. రేయ్ ఏంట్రా మీ నాన్నకి నీకు? ఎప్పుడు మీరెదురు గొడవ పడుతూనే ఉంటున్నారు. మేము బయసుకొచ్చాం కదా. ఏంట్రా చెప్తున్నావు నాకు అర్థం కావటం లేదు. నేను ఒకటి అడిగితే నువ్వు ఒకటి చెప్తున్నావు. నేను చెప్పింది అలాగే వెళ్ళి మీ ఆయనతో చెప్పు, ఆయనకు అర్థమవుతుంది. ఏమైంది వీడికి? ఒక టైప్గా మాట్లాడి వెళ్తున్నాడు. ఏంటండి మీకు వాడికి మధ్యన గొడవ? ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉన్నారు. కొడుకును పెంచావాము. ఏమిటండి మీరు కూడా వాడికి లాగా సంబంధమే లేకుండా మాట్లాడుతున్నారు. గట్టిగా మాట్లాడి చావండి. నేను దాచిపెట్టిన సీడీ చూసేశాడే. చెట్టులాగా కొడుకున్నప్పుడు అలాంటి చండాలమైన సీడీలు తీసుకురాకండి. ఇప్పుడేమిటి ఇలా వాగుతున్నావు? మన ఇద్దరు కలిసి కదా చూసాం. సరే సరే నోరు మూసుకోండి, పక్కింటి వాళ్ళు విన్నారంటే కాండించి ఉమ్మేస్తారు. ముందు ఆ సీడీలన్నీ తీసుకువెళ్ళి చెత్తకుప్పలో వేసి తగలబెట్టండి, ఇక తీసుకురాకండి. అందుకే ఈ టైంలోనే పెళ్లి చేయమని చెప్తున్నాను. మీరేం చేస్తారో తెలీదు, రేపే వాడికి ఓ అమ్మాయిని చూడాలి. తొమ్మిదటి తీసుకొచ్చారో మిమ్మల్ని కలిపి తగలబెడతాను. తగలబెడతావా? ఎంత ఇన్వెస్ట్ చేశాను? ఏంటలా చూస్తున్నారు? ఈడు కోపక్క మీసం లేదనా? మా ఊళ్ళో బుద్ధిమని చూడకూడదని ఓ చట్టం ఉంది, కానీ ఈడు దొంగతనంగా చూశాడు. అందుకే అన్న ఈడు మీసం తీసేశాడు. మీరు చూడచ్చు, ఎందుకంటే మీరు పెళ్లి కూడా కదా. రండి రండి రండి. అన్న బుద్ధిమని చూడడానికి పెళ్లి కొడుకోలు వచ్చేసారు. ఈ సంబంధం కుదరలేదనుకో నా ఎవరో నీ మెడకమీ తలకాయ పారిపోయాడు. చూసారా మానవ అంటే ఎంత భయం. చూడు కళ్ళు పీకేస్తాను. ఒరే నారాయణ, వీళ్ళది పెద్ద కుటుంబం అనుకుంటా. పిల్లని పువ్వుల్లో పెట్టి పెంచారనుకుంటా. నువ్వు చాలా అదృష్టవంతుడిరా. పెళ్లి కొడుకు ఏమంటున్నారు? బాబు పిల్లని చూడకుండానే నచ్చిందంటున్నారు. అల్లుడికి చూడకుండా నచ్చిందంటే ఇక చూస్తే అంతేలే, వెంటనే తాళి కట్టేస్తాడేమో. అమ్మా తొందరగా పిల్లని రమ్మను. ఉండు, తొందర పడద్దురా. వాళ్ళ చెవులో పడిందంటే మనల్ని గురించి తప్పుగా అనుకుంటారు. మీ తల్లి కొడుకుల మాటలు కట్టిపెట్టండి, పిల్లని తీసుకురండి. ఏంటిది నాకని ఎన్ని తొందరకు పోయింది? భుజమ్మ
అయ్యో అయ్యో, నా దిష్టి తగిలేలా ఉంది. కళ్ళు పీకేస్తాను. ఇది నేను ఖచ్చితంగా చెప్పి తీరాల్సింది. అందువంటే అందం, అంత అందం. అయ్యో, నా దిష్టి తగులుతుందేమోరా. లేదు. బుజ్జమ్మ, అందరికి టీ తీసుకురా. ఏంటి టీ వద్దంటున్నావా? టీ వద్దన్నారు, కూల్ డ్రింక్ అయినా తాగండి. తాగండి బాబు. ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో అన్నయ్య, కాస్త లైన్లో ఉండు, నేను పెద్దన్నయ్యని కలుపుతాను. అలాగమ్మా. హలో అన్నయ్య, లైన్లో ఉండు అన్నయ్య, నేను కాన్ఫరెన్స్ కలుపుతాను. చెప్పమ్మా. హలో అన్నయ్య, ముగ్గురు లైన్లో ఉన్నారా? అన్నయ్య, నా అందానికి స్టైల్కి వాడు సెట్ కాడు అన్నయ్య, వాడు నచ్చలేదు అన్నయ్య. ఏంటో మాట్లాడు. నీకు మంచి జరిగితేనే మాకు మంచి జరుగుతుంది. సారీ అన్నయ్య. అన్నయ్య, నేను పెళ్లి కొడుకుతో విడిగా మాట్లాడాలి. ఉంటానన్నయ్య. ఏం చేస్తున్నారు ఈ త్రీ ఇడియట్స్? బాబు, ఒకటి చెప్తాను, తప్పుగా అనుకోరు కదా. చెల్లెమ్మ వద్దని చెప్పిందా సార్? మీతో 5 నిమిషాలు ఒంటరిగా మాట్లాడాలంట. ఒంటరిగా మాట్లాడుతుందా? ఎవరితోనో లేచిపోవడం నా హెల్ప్ తీసుకుంటుందా? ఒంటరిగా మాట్లాడాలని పిలిచారు, బట్ నేను మాట్లాడనా? మీకున్న అందానికి, మీకున్న స్టేటస్కి నేను ఏ విధంగా సరిపోను? నాకన్నా అందగాడు మీకు తప్పకుండా దొరుకుతారు. నేను డిసైడ్ అయిపోయానండి. ఏమని? నేను మీకు జీవితాన్ని ఇద్దాం అనుకుంటున్నాను. అయ్యో, నేను మీకు సెట్ అవునండి. నేను డిసైడ్ అయిపోయాను. మీరున్న అందానికి నేను సెట్ అవును. నేను డిసైడ్ అయ్యానని చెప్తున్నాను కదా. నీకు ఎలా కాదు. ఏంటి ఏంటి, ఏండు ఏం అవుతున్నావు? చెప్పేది అర్థం కదా. నేను ఎంత ఓపిక చెప్పి చూశాను, ఏది పెద్ద ఇమిజేషన్ యాక్ట్ చేస్తున్నావు? ఏంటి పెద్ద అంతగతం అనుకుంటున్నావు నువ్వు? పొడిచేస్తా. ఇలా చూడు, నాకు ఎలాంటి అమ్మాయి కావాలో నాకే తెలుసు. ఇక ముందు నేనే యాక్ట్ చేస్తాను, నువ్వు రియాక్షన్ మాత్రం ఇవ్వు. పట్టుకో. పోయి పోయి ఇలాంటి సాల్తీ చూసి మీసాలు పోగొట్టుకున్నారు. ఎక్కడున్నా వాళ్ళని ఎత్తుకురండిరా. తిరుపతి మహానగర ప్రజలారా, మీ అందరికి ఒక హెచ్చరిక. ఈ ముఖాలను ఒకసారి చూసుకోండి. వీళ్ళు మీ ఇంటికి పిల్లని అడిగి వస్తారు. మర్చిపోయి కూడా పిల్లనివ్వకండి. ఒకవేళ మర్చిపోయి గాని పిల్లనిచ్చారో, పిల్లనిచ్చిన వాడి తలని నరుకుతాను, తాళి కట్టిన వాడి తలని నరుకుతాను. మీ అబ్బాయి పెళ్లి చూపులకి వెళ్ళాడుగా, ఏమైంది? పోయి పోయి అలాంటి పిల్ల నా చూడడానికి వెళ్ళారు. మీ అబ్బాయికే బానే ఉన్నాడుగా, మంచి పిల్లనే చూడొచ్చు కదా. వాడు కోరుకున్న పిల్ల దొరకాలంటే అనుష్క ఇంటికి, తమన్నా ఇంటికి సంబంధం కోరికి వెళ్ళాలి. అబ్బాయిలు అమ్మాయిలు అందంగా ఉండాలనుకోవటం సహజమే కదా. ఇందులో నీకేం ప్రాబ్లం చెప్పు. నాకేం ప్రాబ్లమా? బాధ ఉండదా నాకు? మరి ఫస్ట్ నైట్ అవగానే వాళ్ళ కొంగుని ముడేసుకుంటున్నారు. ఆ తర్వాత అమ్మా నాన్న వదిలేసి వాళ్ళ వెనకాలే వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత బాధపడాల్సింది నువ్వా నేనా? అడ్వైస్ చేయటం, ఓదార్చడం చాలా ఈజీయేనమ్మా. నీ కూతురు మాత్రం తక్కువ ఇదేగా చేసుకువెళ్ళింది. ఎందుకు మా అమ్మాయిని లాగుతున్నావు? అది ఆమె సామర్థ్యం. నీ కూతురు మాత్రమే కాదమ్మా, ఊళ్ళో ఉండే అమ్మాయిలందరూ ఇదే సామర్థ్యం వచ్చింది మాట్లాడటానికి. నీకొస్తుందిలే మంచి కోడలే.
అమ్మా, బ్రోకరు పిల్లని చూడని రమ్మన్నాడు కదా. అదంతా కుదరదు. ఏమండి ఇలా రండి. ఏమండి ఆ అమ్మాయి చూడడానికి చాలా తెల్లగా చక్కగా జాంపండులాగా ఉందంటండి. వీడు మాత్రం అమ్మాయిని చూశాడనుకోండి, ఖచ్చితంగా పెళ్లి ఒప్పుకుంటాడు. అప్పుడు మన గతి అదో గతి. మనకున్నది ఒకే ఒక కొడుకు అండి, అది గుర్తుంచుకోండి. రే, నీ వల్ల మేము అవమానపడింది చాలదా? జీప్ లో ఎక్కించి రోడ్ రోడ్డునా అబ్బా తలుచుకుంటేనే అయ్యో. ఇలా చూడు, మాకు నచ్చిన అమ్మాయిని తీసుకొస్తాం, దాని మీద నువ్వు తాళి కట్టాలి. సరేమా. ఏంట్రా నేను మాట్లాడుతూనే ఉన్నాను, నాతో మాట్లాడకుండా దాంతో మాట్లాడదాం. దాంతో మాట్లాడు. నువ్వు మొద్దవతారు చేసుకుని జీవితం నాశనం చేసుకున్నట్టు. నా వల్ల కాదు, వెళ్ళవయ్యా. ఎరా, కన్న తల్లినే మొద్దవతారు అని అంటావా? అదే నేను సారీ చెప్పేసాను కదా, ఇంకేంటి? అయితే ముందు సారీ చెప్పింది నన్ను ఇలా అవమానించడానికేనా? ఏమండి ఏంటండి వీడు ఇలా అంటున్నాడు, మీరు దిక్కులు చూస్తున్నారు? సరే నా మనసు అన్నమాట వాడు చెప్పేశాడు, వదిలేవే. ఏమిటి? ధైర్యంగా చెప్పలేకపోయాను. రేయ్, నీతో పిల్లని చూడటానికి రానంటే రానరా, ఈ జన్మలో నీకు అసలు పెళ్ళే అవదు. అమ్మనే మొద్దు అంటావు కదూ, ఇక నీకు అసలు పెళ్ళే జరగదురా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండినా. నాకు ఒక హెల్ప్ కావాలి. ఏ హెల్ప్ అండి? నేను పెళ్లి చూపులకు వెళ్తున్నాను, సింగిల్గా వెళ్తున్నాను. మీరంతా నాతో జాయిన్ అవుతారా? వద్దామన్నా. నాలుగు తెలుగు సినిమాలు టైటిల్ చెప్పాలి, మంచివాళ్ళకి మంచివాడు, ఊరికి ఉపకారి, శ్రీమంతుడు, ఇలాంటి టైటిల్ చెప్పి నన్ను గొప్పగా పొగడాలి. గొప్పగా కదా చెప్తే పోలా. మనిషికి 100 రూపాయలు ఇస్తాను. పర్వాలేదులే. ఓకేనా? ఓకే బాబు. అయితే కమా. ఈ ఇంట్లో నాకు తప్ప ఎవరికి బాధ్యత లేదు. అల్లుడు, నేను ఎక్కడే ఉన్నాను? చీచావులే. అయ్యో ఏం చేస్తున్నారే, టైం అవుతుంది, బయటకు దయచేయండి. టైం 9 అవుతుంది, పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారు. కొట్టడం లేటు, స్కూల్కి వెళ్ళడం లేటు, కాలేజీకి వెళ్ళడం లేటు, ఇప్పుడు అత్తారింటికి పంపించాలంటే దానికి లేటేనా? మంచిగా ఉన్నదా? సూపర్ బావా. నేను ఓకేవా బావా? చంపిస్తా నిన్ను. ఏమే, నిన్ను చూడడానికి వస్తున్నారు, పిల్లలు చూడడానికి వస్తున్నారా? త్వరగా పిల్లల్ని తీసుకురావే. ఏమండి, నాకు మేకప్ ఓకేనా? ఏమి, మేకప్ కొంచెం తక్కువగా ఉంది, ఇంకా ఎక్కువ చేసుకో. తెలియక పడిపోయాను ఈ కుటుంబంలో, నాటకాల కుటుంబం. వచ్చేసరే రండి 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 రండి. పిల్లనిచ్చిన వాళ్ళ తలని నరుకుతాను, తాళి కట్టిన వాడి తలని నరుకుతాను. తమ్ముడు నీకేం కావాలి? పిల్ల చూడడానికి వచ్చాం. పిల్లనా? అలాగే ఎవరు ఇక్కడ లేరే. కేఆర్ నాగేశ్వర గారు మీరే కదా? నేను కాదయ్యా, ఇది రామారావు గారి ఇల్లు. నాయనా, నేను రెడీ నాయనా. నువ్వు లోపలికి వెళ్ళు. సరే, ఏమయ్యా ఏమయ్యా? ఇది పిల్ల కాదు బాబు. పిల్ల కాదా? పోతాం. లగ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  సగరే. ఎదుర్లేని రాముడు, మంచి వాళ్ళకి మంచివాడు. అన్నయ్య సింహం పులిలా అంటాడు. పులి పులే, అవన్నీ చెప్పకు అన్న, పొరంబోకో. అన్నయ్య లోఫరో. నీకు పిల్లనిస్తే నా తలకాయ ఉండదు, పిల్లలేదు చెల్లలేదు, పోరా. అన్నయ్య చివరిగా ఒకటి చెప్పనా, ఏమా ఇచ్చేసావో ఏమో అనుకుంటున్నా.
తర్వాత ఆ తర్వాత ఇంకేముంది? మా అమ్మా నాన్నల వల్ల నాకు ఎటువంటి యూజ్ లేదు. ఇక నేనే అమ్మాయిని వెతుకుందాం అనుకున్నాను. హలో హలో, నేనే యాక్చువల్ ఆనందాన్ని. మీరెవరు మాట్లాడేది? అన్నా, నేను నారాయణ మాట్లాడుతున్నాను. నారాయణ అంటే ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? తిరుపతి నుంచి. పేపర్లో చూశానన్నా? పేపర్లో చూసారా? చెప్పండి చెప్పండి. అన్నట్టు మీ దగ్గర సినిమా హీరోయిన్లా ఉండే అమ్మాయిలు పెట్టినారట కదా. సినిమా హీరోయిన్లా వాళ్ళని తలదన్నే వాళ్ళు ఉన్నారు కదా మన దగ్గర. అన్న, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఒక ఆశ. అన్నా, చేసేద్దాం. అమ్మాయి ఎలా ఉండాలంటే చక్కగా షార్ప్ గా, చూడడానికి చక్కని మామిడి పండులా ఉండాలి. అంటే కొంచెం బ్రౌన్ గా ఉండి కొంచెం బ్లాక్ మిక్స్ అవ్వాలి. మామిడి పండుల పసుపు ఎరుపు అందులో బ్లాక్ మిక్స్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, అలాగే ఉండాలి. చేసేద్దాం. చెయ్యడమే కదా మన పని. కొంచెం ఖర్చు అవుతుంది, పర్వాలేదా? పర్వాలేదనా? ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదా? అవునన్నా. మనైతే డబ్బులు తీసుకుని వచ్చాయి. అలాగేనా? వెంటనే చేసేద్దాం బాబు. సూపర్ అన్నా. ఎప్పుడు ఎప్పుడు అవుతున్నావు? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నా. ఇప్పుడేనా? అవునన్నా. పిల్లని ఇవ్వనంటారా? చూస్తానరా, ఎలాంటి పిల్లని తీసుకొస్తాను చూస్తారు కదా. నేను హైదరాబాద్ వెళ్ళి చక్కని ఫిగర్ని పట్టుకుంటాను చూడండి, అప్పుడు మీరు అందరూ చూడండి చాలా ఇన్సల్ట్ అవుతారు. నవ్విన వాళ్ళకి అప్పుడు చెప్తాను గుణపాఠం.
మమ్మల్ని కాపాడండి. మా వల్ల అయినంత వరకు మేము పోరాడాం. అయ్యా అయ్యా, మీరు త్వరగా రండి అయ్యా, త్వరగా రండి అయ్యా, అయ్యా. ముట్టి వద్దు ముట్టి, నా మాట విను. నేనెవరు నీకు తెలుసు కదా. నువ్వేమనైందంటే మా నాన్న నిన్ను వదిలిపెట్టడం. నా మాట విను, వదిలేయి, వదిలేయి మూర్తి. బాబు సంపాదించింది బోల్డ్ అంతుంటే దిక్కు లేనోళ్ళకి ఇవ్వు మూర్తి, లేదా వెతుకుండే వాళ్ళకి ఇవ్వు. కానీ నువ్వు ఆడకూడదురా. మీ అబ్బ నలిసేస్తానన్నాడట్టుగా. ఇప్పుడు వెతుకుతాడుగా రమ్మను. ఎందుకు తీసుకొచ్చారయ్యా? సార్, ఒక మర్డర్ జరిగింది, దాన్ని చూసి మైకం వచ్చి పడిపోయాడు. అయ్యో, తర్వాత ఏమైంది? మన వాళ్ళేమో రెండు బాడీలు అనుకుని మార్చరీకి తీసుకెళ్లారు. మార్చరీలో పోస్ట్ మార్టం చేసేటప్పుడు బాడీ లేచి నిలబడింది. అవునా? ఎక్కడున్నారా? ఉదయం నుంచి ఫోన్ చేస్తూ బాడీలు తిరుగుతున్నాను. స్టేషన్లో అక్కడ ఏం చేస్తున్నావు? నేను రావాలా? ఇదిగో వస్తున్నా. ఏ స్టేషన్? జూబ్లీ హిల్సా. ఇదిగో ఇక్కడ అన్నా. మార్కెట్ భాస్కర్ మనం అనుకున్నంత సామాన్యుడు కాదన్నా. డిపార్ట్మెంట్లో భలే వెయిట్ అయినాడన్నా. మన వాళ్ళు ఇద్దరినే లేపేశాడన్నా. తర్వాత గురి మీ మీదే అన్నా. ఈలోగా వాణ్ణి మనం లేపేయాలన్నా. వాడి కొడుకు నేయడానికి బదులు ఆండేసుంటే సరిపోయిదిరా. వస్తాడుగా, వేసేద్దాం. అదే నా ఫ్రెండు. నీ దగ్గర రాకుండా ఇంకెక్కడికి వెళ్తాను రా. నువ్వు ఒకటివే కదరా ఈ సిటీలో, నాకు తెలిసింది.
గుడ్ మార్నింగ్ సార్. ఆ మర్డర్ కేసులో ఇతనే సార్ విట్నెస్. నువ్వేం చేసావురా? మర్డర్ చూశాను రా. హజ్ చేసావా? లేదు, చూశాను. చేయలేదు, చూశాను. మామా ఏదో ఒకటి చెప్పి ఇరుకోకురా. ఆ తర్వాత కోర్టు కేసులు తిరగలేవు, చూసినా కూడా చూడలేదని చెప్పారా? నన్ను చంపేస్తారా? రే, హత్య చూశానని చెప్పామనుకో, హత్య చేసిన వాడు వచ్చి నిన్ను లేపేస్తాడు. సార్ నేను వెళ్ళరానా? ఏం కాదురా, నేను బయట వెళ్ళి వెయిట్ చేస్తాను. ఏదో బతిమాలకుండా బయట రా, నేను వెయిట్ చేస్తాను. హత్య చేసింది ఎవరో నీకు తెలియదు. తెలీ సార్. అయితే ఆ హత్యను చేసింది నువ్వే, కరెక్టా? అవును సార్. కాదు, నేను కాదు సార్. అయితే ఆ హత్య చేసింది ఎవరు? నాకు తెలీదు సార్. సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. రే, అందమైన పిల్లలు సిటీలో ఉన్నారని నీకు ఎవరు చెప్పారు? అదే దిగ్గన చూశాను కదా, ఊరికి చెప్పకూడదురా. సిటీ అంటే సిటీయేరా? రే, ఏదైనా కంపెనీలో ఉద్యోగం ఉందని వచ్చావా? లేదు లేదు, ఉద్యోగం వెతుక్కోవడానికి వచ్చావా? అది లేదు. ఈడు పెద్ద మన్మధున ఆగార్జున ఆ అమ్మాయిలు వెంటపడడానికి. మావా, మా ఇంట్లో వాళ్ళు నా జీవితం గురించి ఆలోచించున్నట్టయితే నేను పని చేసుకునేవాడిని. 25 ఏళ్ళు వచ్చేసి ఇంతవరకు నేను వాళ్ళ మాట వింటూ ఉన్నాను. ఇక రాబోయేది మన కాలం, మనకంతా మనమే చూసుకోవాలి. మనకు నచ్చింది దొరకాలి కదా, అందుకు మంచి వైఫ్ కావాలి. అందుకు నేనే దొరికానా? నువ్వు తప్పించి నాకింకెవరున్నారా? నేనే ఫ్రెండ్ రూమ్లో ఉంటున్నాను, నువ్వెక్కడ ఉంటావు? అది కాదురా, నా మాట విను. జీవితంతో ఎన్నో అవమానాలు పడి అష్ట కష్టాలు పడుతూ ఉన్న డబ్బుతో ఒక ఫ్లాట్ కొనుక్కొని, ఒకటి కాదు రెండు కాదు, ఊర్లో ఉన్న అన్ని బ్యాంకుల మెట్లు ఎక్కి దిగి లోన్ సంపాదించి ఆ తర్వాత ఇల్లు కట్టి హమ్మయ్యా అనుకుని హాల్లో పడుకొని అందంగా పైకి చూస్తే అక్కడ ఒక బల్లి. ఆ బల్లి ఎవరికైనా సొంతం అంటావా, బంధం అంటావా? అలా చూసి మళ్ళీ దాన్ని పట్టించుకుంటున్నావా? అలాగే నేను కూడా ఏదో సైడ్లో ఉంటానురా. అరే, నేనే ఆ బలిలాగా ఉన్నానురా. అది వదిలే మామా, ఒక ఇంట్లో రెండు బలు ఉండవా ఏంటి? నేను కూడా అలాగే ఉంటానులే. మా ఆట వెనరా, అక్కడ ఉండలేవు. అందులో ఒకడు డబ్బున్న పొగరతో ఏదో చేస్తుంటాడు, ఇంకోటేమో బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడి మమ్మల్ని చంపేస్తూ ఉంటాడు. హలో, చెప్పరా, వచ్చి చెప్తాను. నువ్వు ఎక్కడున్నావు? వస్తున్నా రా. వైరా, yesterday I tried to call your phone, fully switched off. Why? What happened? Oh my god, no friend ra. Oh, ni chochidu. Hi hi hi, Mr. Butler. Yeah, బ్రిటిష్ వాళ్ళ తర్వాత ఇంగ్లీష్ కరెక్ట్గా మాట్లాడే ఇండియాలో ఉండే ఒక ఒక వ్యక్తి. నాకు తెలుసు. మీరు ఏదైతే తింటున్నారో అదే నాకు సరిపోతుంది. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? చికెన్ మటన్. చికెన్ మటన్, సూపర్. దిస్ ఇస్ చికెన్? యా, దిస్ ఇస్ చికెన్. ఈట్ మామా.
తినుమా. నాదో కోరిక. ఏంటి మ్యాన్? మీలా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి? డోంట్ వరీ మ్యాన్, ముందు తినండి. సరే, తింటూ మాట్లాడుకుందామా? వన్నీ మ్యాన్. రాగానే మొదలుచ్చాడు. యూ వాంట్ లెర్న్ ఇంగ్లీష్? Yes, yes. I will teach you. Hmm. But one condition. What? Small exam for you. Hmm. Every friend in this coach. Yeah, for? Adult film. Be for? Be great film. See for? Cheap film. D for? Dirty film. Wow. ఫోన్ వస్తుంది చూడరా. రే మామ ఫోన్ రింగ్ అవుతుంది చూడరా. రే మామ, రే నిన్నేరా మామ, బ్రోకర్ కాల్ చేస్తున్నాడు చూడరా. నువ్వు మాట్లాడరా. తమ్ముడు నారాయణ, యాక్చువల్గా నువ్వు చెప్పినట్టుగానే అందమైన పిల్ల దొరికింది. యాక్చువల్గా అమ్మాయి ఊరు కేరళ. యాక్చువల్గా అమ్మాయి పేరు, పేరంతా ముఖ్యం కాదయ్యా, 18 ఏళ్ళ అమ్మాయి సూపర్ ఫిగర్ లా ఉండాలి. అమౌంట్ అంతా ప్రాబ్లమే లేదు. అమౌంట్ ప్రాబ్లం లేదా? మేము నలుగురు ఉన్నాం, తీసుకొచ్చామంటే రెచ్చిపోతాం. ఏంటి రెచ్చిపోతారా? ఏంటిది ఈరోజు అన్ని రాంగ్ నంబర్లే పోతున్నాయి. మామ ఫోన్ కట్ చేసాడరా. నా ఫోన్తో ఏం చేస్తున్నారా? రేయ్, ఎవరిదరా ఫోను? హలో. ఏమయ్యా నారాయణ మాట్లాడేది? అవును, నన్ను నిద్రపోయాను, నా ఫ్రెండ్స్తో మీరు మాట్లాడారు. ఏమయ్యా వాళ్ళతో తిరగొద్దయ్యా, వాళ్ళు చెడ్డ పిల్లకాయలు. అన్నా వదిలేండి, మీరు పట్టించుకోకండి, టెన్షన్ అవ్వకండి. నేను ఎక్కడ టెన్షన్ అయ్యాను? వాళ్ళు నన్ను టెన్షన్ పెట్టేశారయ్యా, టెన్షన్. వాళ్ళు నా ఊరినే మార్చేశారయ్యా. సరే వదిలేండి, మ్యాటర్ అండి. ఏళ్ళయ్యా నువ్వు కూడా మ్యాటర్ మ్యాటర్ అంటున్నావు? అయ్యో అది కాదండి, విషయాలు రమ్మంటున్నాను. యాక్చువల్గా నీకు అమ్మాయి రెడీ, పెళ్లి చూపులకి రేపు ఉదయం 9 గంటలకు వచ్చాయి. ఉదయం 4 గంటలకు వచ్చేయమంటారా? నీ తొందర నాకు తెలుసయ్యా, 9 గంటలకు వచ్చాయి చాలు. 9 గంటలక? సరే వచ్చేస్తానండి. ఏంటిది 9 గంటలు రమ్మంటే ఇంకా మనిషి అదోపదోలేడు, ఫోన్ కూడా రాలేదు. అన్నా వెళ్దామా? ఏమయ్యా నారాయణ, టైం ఎంత అయ్యింది? 10 గంటలైంది. సరే వెళ్దాం. 9 గంటలకు రమ్మంటే 4 గంటలకు వచ్చేస్తానన్నావు పెద్ద. 4 గంటలకు వచ్చానన్నా, వచ్చేసింది, వెళ్ళిపోయాను. 4 గంటలకు వచ్చేసావా? కస్టమర్లు వెళ్ళిపోతారయ్యా. కస్టమరా? ఏయ్ నీలాగా పెళ్లి చూపులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? సరే సరే రండి వెళ్దాం. నమస్కారం. నమస్కారం చెప్తే అచ్చన అవసరం లేదు. నేను చెప్పాను కదా యాక్చువల్గా పెళ్లి కొడుకు ఇద్దరే. మనసులాయి మనసులాయి. ఊచి కూర్చోవయ్యా, కూర్చో కూర్చో బాబు, కూర్చో. వెళ్ళి తీసుకురండి. ఎంత అందంగా ఉంది. ఏంటి షకీల ఫోటోలో ఉంది? ఎక్కడ ఎక్కడ షకీల ఫోటో? ఎందుకు సొల్లు కార్చుకుంటున్నారు? ఏమయ్యా షకీలని చూస్తే చొంగ కార్చుకోకుండా ఎలా ఉంటాం? ఎక్కడ ఫోటో? అదిగో అక్కడ. అయ్యో ఎంత అందంగా ఉంది, నువ్వు అదృష్టవంతుడు అయ్యా. వేళకొలం చేయకండి. వేళకొలం కదయ్యా, నువ్వే కదా ఆడుకోబోయేది. నేను బయలుదేరుతాను. నీకు పుసుకు పుసుకుని కోపం అవుతుంది, ఊరుకోవయ్యా. తమ్ముడు నాకు తెలుగు కొరచే కొరచే అరియం. ఆనందం, అబ్బాయి నాకు బాగా నచ్చాడు. తమ్ముడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఆ తర్వాత ఆయన ఏం చేస్తారు ఆయన ఇష్టం, మనకెందుకు వెళ్తా. ఓ తమాషా తమాషా, మా అమ్మాయిని నేను గోల్డ్ లా చూస్తున్నా. ఎవరు ఎత్తుకుపోకుండా చూసుకో. తాయి తాగండి. ఎలా ఉంది తమ్ముడికి? బాగా నచ్చేసింది. ఆనందం, ఆమె నా వైఫ్ అయ్యా. అయ్యయ్యో ఆనందం, మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే 3 కండిషన్లు. ఏంటో కండిషన్? కండిషన్ నెంబర్ 1, తల మీద 3 ఉండాలి. రెండో కండిషన్? కండిషన్ నెంబర్ 2, ఎండోడ వైఫ్ ను ఉంచుకుంటాడు 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 ఉంచుకుంటాడు. ఆనందం, నా వైఫ్ ను కూడా బాగా చూసుకోవాలని చూసుకుంటాడు చూసుకుంటాడు. కండిషన్ నెంబర్ 3, నా కూతుర్ని పెళ్లి చేసుకోక ముందే సెపరేట్ గా 5 మినిట్స్. నీకెక్కడో మచ్చుందయ్యా. ఆట్లాడుతుందా? ఏయ్ కారుకుంటే స్టెప్ని ఫ్రీగా వస్తుంది కదా, అదే విధంగా అనమాట.
అన్న ఇది వర్కౌట్ అయ్యలేదు. ఏది వర్కౌట్ అవుతారా? అన్ని వర్కౌట్ అవుతాయి. పోను పోను అన్ని తెలుసుకుంటావులే. అన్న వద్దన్న. నేనేం పర్లేదు, పెళ్లికి ముందే మనసు విప్పి మా అమ్మాయితో 5 నిమిషాలు మాట్లాడుకోమని. దీని అంతటికి ఇష్టమైతే ఒట్టేయి. నీకు ఊరంతా తిరిగి పిల్లని చూసే ఓపిక నాకు లేదు. అమ్మాయి ఉందన్నారు. ఏంటి ఆంటీలా ఉంది? అగతే వంద తలుపులేయి. లేదు అదేం అక్కర్లేదు. దేవుడా ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో ఏంటి, పొన్ను చూడకొచ్చావా లేక టీవీ చూడకొచ్చావా? యాక్చువల్లీ నా అచ్చన్ నాకు ఇచ్చింది 5 మినిట్స్, అదిలే 2 మినిట్స్ టీవీకే పోయింది, బ్యాలెన్స్ 3 మినిట్స్ ఉండు. నీ పేరేంటి? నారాయణ. నారాయణను? నా పేరేంటో తెలుసా? దిబ్బరట. అయ్యో నన్ను స్కూల్లో అలాగే పిలుస్తారు. మా నాన్న నన్ను ముద్దుగా పిలిచేది చూచు. ఎందుకు పేరు చిన్నగా ఉందని చూస్తున్నావా? నువ్వు ఏం పని చేస్తున్నావు? ఏదైనా పర్వాలేదు, పెళ్లి తర్వాత నువ్వు అసలు ఏ పనికి వెళ్ళకూడదు, ప్రశ్నలేం అడగకూడదు. యాక్చువల్లీ మీరు స్నానం చేసేటప్పుడు తలకు మాత్రం నూనె పెట్టుకుంటారా లేక ఫుల్ బాడీ నూనె పెట్టుకుంటారా? ఎందుకని అడుగుతున్నారు? యాక్చువల్లీ మీరు పెళ్లి తర్వాత ఫుల్ బాడీ నూనె పెట్టుకోవాలి. హలో, ఇంతకీ మీరు ఏమని చేస్తున్నారు? యాక్చువల్లీ ఫుల్ టైం స్పా, పార్ట్ టైం నో వర్క్. యాక్చువల్లీ 5 మినిట్స్ అయిపోయింది తెలుసా? ఏమన్నారు? యాక్చువల్లీ ఏమన్నారు? మావా తల మీద కొండు పెడితే సూపర్ గా ఉంటాడు కదా. నారాయణకి పెడితే సూపర్ గా ఉంటుందిరా. బిఫోర్ బాతింగ్ టేకింగ్ ఆయిల్ ఓన్లీ హెడ్ బట్ ఫుల్ బాడీ. పిల్లని వెతుక్కుంటూ పిల్ల కోసం బ్రోకర్ కి మ్యాటరీ ఫోన్ కి డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు రా. ఫేస్బుక్, ట్విట్టర్ యూజ్ చేసుకోవట్లేదురా. అంటే ఏంటి ఫేస్బుక్ అంటే? ఇలా ఉంటుంది మావా. రే ఎగతాలు చేయకండి రా. అదేంటి వివరంగా చెప్పచ్చు కదా. దానికి మంచి వేసి ఉండాలి రా. ఏంట్రా నేను బాగానే ఉన్నాను కదా, నాకెంత కూరా. హలో బట్లర్. ఏ బట్లర్, బట్లర్ ఎలారా ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసేది? దానికంతా పిక్చర్, ఆండ్రాయిడ్ ఫోన్,
అవన్నీ నీ దగ్గర లేదు, నీకు సెట్ అవ్వదు. నా మాట విని గో టు స్లీప్, డోంట్ డిస్టర్బ్. నిద్రపోయేటప్పుడు కూడా ప్రశాంతంగా పడుకోనివ్వవా? నువ్వు ఏం చేస్తే దానికి వస్తావో నాకు తెలుసు. హలో. హలో, స్టూడియో ఓనర్ అండి? అవును. నేను మీ స్టూడియో దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి. మీరు కొంచెం అర్జెంట్గా వస్తారా? ఏమైంది? అయ్యో, మీరు తొందరగా రండి, మీతో మాట్లాడాలి. ఏమైందయ్యా? ఏమైందో తెలియట్లేదు, స్టూడియో దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నాడు. నువ్వేనా ఫోన్ చేశావు? నేను ఫోన్ చేశాను. స్టూడియో బాగానే ఉంది కదా? అన్నీ ఓకే, అవన్నీ బాగానే ఉన్నాయండి. మరి ఎందుకు ఫోన్ చేశావు? సార్, ఒక ఫోటో తీసుకోవాలి. ఫోటో తీసే టైం అయింది. సార్ సార్ సార్, కొంచెం అర్జెంట్ మ్యాటర్ అండి, లైఫ్. నీ అర్జెంట్ మ్యాటర్కి నా మ్యాటర్ని పాటు చేసావు కదయ్యా. కష్టపడి లైన్లో పెట్టుకున్నాను, మొత్తం జడగొడేసావు. సారీ సార్, సరే తప్పుగా అనుకోకండి. సారీ, ఒక్క ఫోటో సార్, ఒక్క ఫోటో, ఒక్క ఫోటో తీసుకుని ఫోటో తీసే టైం అయింది. నా లైఫ్ మ్యాటర్ సార్, అర్థం చేసుకోండి సార్, ఒక్క ఫోటో తీసుకుని. అలా కాదు సార్, నా మాట వినండి. ఎలాగో వచ్చేసారు, ఒక్క ఫోటో నా లైఫ్ మ్యాటర్ నుంచి అర్థం చేసుకోండి. ఒక్క ఫోటో తీయండి సార్, ప్లీజ్. పెట్టండి సార్, బాగుంటుంది, మరీ రెడీగా ఉంది. హలో బట్లర్, బట్లర్ ఎట ప్లీజ్. ఫోటో చూడరా, 12x8, 6x8 ఇది. ఇది పోస్ట్ కార్డ్, ఇది పాస్పోర్ట్. ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయా? కొంచెం ఏడుపు మొహాలు ఉన్నాయా? ఆ కెమెరామెన్ సరిగా లేడురా. టూ మచ్ టార్చరింగ్ మీ, గెట్ అవుట్. ఎలాగైనా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయకుండా ఇంటికి వెళ్ళకూడదు. సార్, మీకు ఫేస్బుక్ లో అకౌంట్ ఉందా? ఏంటి? అదే సార్, ఫేస్బుక్. ఈ కోట్లోనే అకౌంట్ లేదు పోవాయి. అలాగా? ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను, ఈవినింగ్ ఫేస్బుక్ లో మీట్ అవుదాం. ఓకే, బాయ్. రే తమ్ముడు. ఏంటి? ఇలా రారా, నువ్వు కావాలంటే ఇక్కడికి రా. తమ్ముడు, నీకు ఫేస్బుక్ లో అకౌంట్ ఉందా? ఐ హావ్ 4 అకౌంట్స్. 4 అకౌంట్లా? మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? అకౌంటెంట్ గా ఉన్నారు. నీకేంటి? అకౌంటెంటా? అందుకే 4 అకౌంట్లు పెట్టుకున్నావా? సరే కానీ, నాకు ఫేస్బుక్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేసావా? దానికి అంత చాలా ఖర్చు అయ్యింది, పర్వాలేదా? పర్వాలేదు, ప్లీజ్ ఎలాగో ఓపెన్ చేయి. దానికి నువ్వు సెటిగా. అరే ప్లీజ్ తమ్ముడు, నీ కాళ్ళని పట్టుకుంటారు. అయ్యో, ఏంటి కాళ్ళకు దానం పెడుతున్నావు? ఎంతైనా పర్వాలేదు, ఓపెన్ చేయి. నేనే చెప్పాను కదా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. చూస్తే జాలిస్తుంది. సరేరా, వీళ్ళ చేతిలోనే ఫేస్బుకే ఉంది, వీళ్ళు తలుచుకుంటేనే ఫేస్బుక్ అకౌంటే ఓపెన్ చేయగలరు. మ్యాడ్ బీన్ వెరీ ఫేమస్, యు నో. ఇది కూడా తెలీదు నీకు? అసలు ఏం తెలుసు? కూర్చో. వీళ్ళు తలుచుకుంటేనే మనకి ఫేస్బుక్ లో అకౌంట్ ఓపెన్ చేయగలం. దానికి మెటీరియల్స్ ఏమన్నా పర్చేస్ చేయాలి. వెయిటర్, వెల్కమ్ టు మ్యాడ్ బీన్ కాఫీ షాప్, హౌ కెన్ ఐ హెల్ప్ యు? ఇతనికి ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఓ, నాకు కడుపు ఫుల్ గానే ఉంది, కానీ నాకు ఒక ఐరిష్ కాఫీ. ఓకే, ఎనీథింగ్ ఎల్స్ సర్? నీకేదైనా కావాలా? ఆహా, వద్దులే, నాకు మాత్రం ఐరిష్ కాఫీ. తిన్రా తిను, నా జేబులో ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. నువ్వు గనక ఫేస్బుక్ లో అకౌంట్ ఓపెన్ చేయలేదనుకో,
నిన్నేం చేస్తున్నా నాకే తెలీదు. సార్ నమస్తే సార్. నమస్కారం నమస్కారం. చెప్పండి సార్, ఏ మొబైల్ కావాలి? ఫోన్లో ఇలా ఉంటుంది కదా. ఇలా అంటే ఏంటి సార్? ఫోన్లో అండ్రాయిడ్ ఉంటుంది కదా సార్. ఫోన్లో అండ్రాయిడ్ ఎలా వేస్తారు సార్? అండ్రాయిడ్లోనే ఫోన్ వేసుకోవచ్చు. అది కాదు, అది కాదు, అండర్వేలో జెల్లీ పిన్ అంతా వేసుకుంటారు కదా సార్. అండర్వేర్లో జెల్లీ వేస్తే చెండాలంగా ఉంటుంది. ఏంటి సార్ మీరు? అమ్మాయిలతో. అమ్మాయిలతోనా? మీరుకున్నది కాదు. మరైతే ఏంటి సార్? అమ్మాయిలతో చాట్ చేస్తారు కదా ఫేస్బుక్ లో. సార్ మీరు ఆండ్రాయిడ్ జెల్లీ పిన్ అడుగుతున్నారు. కరెక్ట్ కరెక్ట్, అదే 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 కరెక్ట్ కరెక్ట్ పెట్టారు. ముందే చెప్పదు కదా సార్. అదేంటి, దానికైనా అడ్వాన్స్ మోడల్ వచ్చాయి. ఇలా చూడండి సార్, ఇందులో ఫేస్బుక్ ఏదో ఉంటుందా సార్? ఇందులో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్ని ఉన్నాయి. అయితే అదే ఇవ్వండి, అదే ఇవ్వండి, ఇవ్వండి. నీ పేరే నారాయణ రారా. వాట్ యు వాంట్? వాట్ యు వాంట్? ఏయ్ హూ ఆర్ యు? నువ్వేనా? అవును. మీరెవరు? ఏయ్ నేను. అయ్యో ఎంత ధైర్యం ఉంటే నువ్వు. అయ్యో ఏంటిది, నేను నేను కొడతాను పెట్టా నేను. రేయ్ నువ్వు రారైట్, నువ్వు కాస్త చదువుకున్నోళ్ళ ఉన్నావు, వాడేదో అడిగాడురా. దూడు అంటే ఏంటి? దూడు దూడు డూడా? అదేరా ఫేస్బుక్ లో చాట్ చేస్తారు కదా. దూడు కాదు డ్యూడు. అదే ఏంట్రా అది? అలా అంటే మరదలు. మరదలా? నా పిల్లలు నీకు మరదలా? అయ్యో అయ్యో అయ్యో, నేను వేరేదో అడిగాడు. వాషప్, వాషప్ అంటే చెప్పనారా? మామ చెప్పిగ్రా. వాట్సాప్ కాదు, వాట్సాప్. వాట్సాప్ అంటే ఏంటి? తర్వాత ఏంటి? తర్వాత ఏంటా? ప్లాన్ చేసి అంత దూరం వెళ్ళిపోయారా? నా ఉద్దేశం అది కాదు. నేను చెప్పింది చెప్పింది వేరు, మీరు అర్థం చేసుకోండి తప్ప. ఉద్దేశం ఒకటి మళ్ళీ నిన్న ఏం చేస్తా? నవ్వులు పాలు చేయకండి, రండి. రమ్మంటున్నానుగా. నేను ఎలా ఉన్నానురా, సరదాగా చెప్పరా? చాలా చండాలంగా ఉన్నావునా? ఇప్పుడు చెప్పరా నా పెళ్ళం ఎలా ఉంది? సూపర్ ఫిగర్ అన్నా. కరెక్ట్ గా చెప్పావురా. ఇంత మంచి ఫిగర్ ని కరెక్ట్ చేయడానికి నేను ఎన్ని పాటలు పడుంటాను. కానీ నువ్వేంట్రా అంటే కంటికే కనిపించని గాల్లాగా కంప్యూటర్ లోంచి వచ్చి నా పెళ్ళానికి బ్రాకెట్ వేస్తావా? ఏయ్ నిన్ను ఏం చేస్తానో చూడు. అట్టల్లవే, నువ్వు ఫేస్బుక్ వాడతావా? నువ్వు పక్కోడి పెళ్ళతో చాట్ చేస్తావా? నువ్వు ఇక మీద ఫేస్బుక్ ఆ బుక్ ఈ బుక్ అని మిమ్మల్ని ఎక్కడన్నా చూశానో చంపి పారేస్తాను. బాధవే, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకు వచ్చారు మీరు? నో పెయిన్ నో గెయిన్, ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్. ఒరే మావా, మావా
అగైన్ కమింగ్ బ్యాక్ హిమ్ బ్రింగ్ హిమ్ వైఫ్ రే పోరా హే మావా వాట్ హ్యాపెండ్ యూ కమ్ మావా ఆల్ ప్రాబ్లమ్ యూ ఓన్లీ ఏంటి మావా వాడి అకౌంట్ ని నువ్వు ఓపెన్ చేస్తావేంటి వాడి పేరులో నేను క్రియేట్ చేసిన అకౌంట్ రా నిద్రపోనివ్వట్లేదురా టార్చర్ చేస్తున్నాడు రా ఒక చెత్త రిక్వెస్ట్ వచ్చినా కొట్టి లేపి చూపిస్తున్నాడు రా ఏంటి అలా చేస్తున్నావు పాపం రాడు మంచివాడు రా వేరే దారి కనిపించట్లేదురా నేను డిసైడ్ చేశాను మామ ఇప్పుడు ఏం చేస్తానో చూడండి రండిరా వెళ్దాం ముందు బయటికి వెళ్ళరా నీ వల్ల కనిపించిన ప్రతి రౌడీ దగ్గర దెబ్బలు తినలేను వాడెవడో నాకు తెలియదురా నీకు తెలుసారా ఎవరైనా ఫేస్బుక్ యూట్యూబ్ కాకుండా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లాంటివి కూడా చదవాలరా మనం ఏంటి మావా న్యూస్ పేపర్ ఎడిటరా నారాయణ మూర్తన్నయ్య మీరా బాగున్నావరా కాలు వేరుగా చెయ్యి వేరుగా చేస్తాడు వీడు ఏమంటున్నావరా పేపర్ చూడండి కేసు విషయంగా కోర్టుకు వెళ్ళాను అందువేళ నిన్ను చూసి వెళ్దామని వచ్చా ఎలా ఉన్నావు ఫేస్బుక్ లో అకౌంట్ ఓపెన్ చేసి 6 నెలలు అయింది ఒక్కడు కూడా రిక్వెస్ట్ ఇవ్వట్లేదు రిక్వెస్ట్ పంపిస్తే క్యాన్సిల్ కొడుతున్నాడు కానీ నువ్వు ఇచ్చావు చూడు క్రియేటరా ఎందుకు ఏడుస్తున్నావు రే ఏమైందిరా చెప్పరా రే ఏంట్రా అక్కడ అరుపు నారాయణ రే అడుగుతున్నానుగా ఏమైందో చెప్పరా నారాయణ వీళ్ళందరూ నన్ను రూమ్ నుంచి ఖాళీ చేయబట్టున్నారు రూమ్ ని ఖాళీ చేయమన్నారా ఈ కమింగ్ రా ఎవరో వీడిని ఖాళీ చేయమన్నది వీడా వీడా లేక వీడా నారాయణ నువ్వు చెప్పరా వీళ్ళలో ఎవరితో నీకు ప్రొఫైల్ పిక్చర్ గా కావాలి లేదా వదిలేని వీళ్ళందరూ నా ఫ్రెండ్సే కదా వీళ్ళని నువ్వు ఫ్రెండ్స్ అంటున్నావు వీళ్ళేమో నిన్ను రూమ్ ఖాళీ చేయమంటున్నారు ఇలా చూడండి నారాయణ నా ఫ్రెండ్ వాడు ఇక్కడే ఉంటాడు కావాలంటే మీరు ఖాళీ చేసుకుంటారా ఓకేనా బాత్రూమ్ వెళ్తే ట్యాబ్ క్లోజ్ చేయవా అయ్యా ఆల్రెడీ క్లోజ్డ్ రా బట్ హియర్ ఓపెన్ ఏముంటున్నావు సి డౌన్ మావా పబ్లిక్ లో బాత్రూమ్ వెళ్తావా ఐ యామ్ నాట్ గోయింగ్ ఆటోమేటిక్లీ గోయింగ్ నారాయణ బయలుదేరనా నారాయణ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటన్నా పొద్దున్నే అనుష్కకి రిక్వెస్ట్ పంపించాను త్వరలో ఓకే అయిపోద్ది ఈవినింగ్ ట్రీట్ ఇస్తాను వచ్చేయి వచ్చేయి అన్నా ఏంటి నే కూడా సిగ్గుపడుతున్నావేంట్రా హన్సిక రిక్వెస్ట్ ఇచ్చాను సూపర్ రా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే నన్ను సజెస్ట్ చేయరా వస్తాను కోర్టు కేసుల మధ్యలో ఇది జాలీగానే ఉంది ఆ ప్రాబ్లమ్స్ తర్వాత నేను తిరిగి మా ఇంటికి వచ్చేసాను కానీ మూర్తి నన్ను వెతుక్కుంటూ మా ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళాడు రా తమ్ముడు ఎలా ఉన్నావు ఐ ఫైన్ ఐ ఫైన్ ఏంటి ఇంతవరకు బాగానే ఉన్నాను ఇక్కడ నుండే నారాయణ ఏట్రా ఏట్రా ఏడ్రా నారాయణ ఐ డోంట్ నో ఏంటి ఐ డోంట్ నో
తో ఉన్నాడు మీకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడు రా, మీరే ఎక్కడికో పంపించారు. మావా, దిస్ ప్లేస్ నాట్ గుడ్ రా, నేను నా రూమ్కి వెళ్ళిపోతాను, బై బై. ఎక్కడికి వెళ్తావు? నాకున్న ఏకైక ఫ్రెండ్ వాడే, వాడిక్కడికి ఇప్పుడు రావాలి. ఎత్తుకోండ్రా. కట్టి ఆలాడదీయండ్రా. అలాగన్నా అయితే నారాయణ ఎక్కడున్నాడో మీకు తెలీదు. ఎక్కడ రావాడు? నీతో ఉన్నవాడు కనిపించట్లేదు, వాడు ఇప్పుడు నాకు ఇక్కడికి రావాలి రా. భయం లేదు, ఒక్కడిని దింపుతాను, వాడు ఏం చేస్తాడో నాకు తెలీదు, నారాయణతో రావాలి. ఎందుకు నా కొట్టుకుంటున్నారు? అవును, మీలో ఎవరికి నారాయణ ఇల్లు తెలుసు? నీకు తెలుసా? నాకు తెలుసు. తీసుకొస్తావారా? రేయ్ విప్పరావాణ్ణి. రేయ్, ఇంకో 24 గంటలు నీకు టైం ఇస్తాను, ఆ లోపు నువ్వు వాడితో ఇక్కడికి వస్తున్నావు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, వాడితోనే నువ్వు ఇక్కడికి రావాలి. రాలేదనుకో వీళ్ళిద్దరిని చంపి పారేసి నిన్ను చంపేస్తాను. ఓరా, ఇది ఎవరితో కొత్త హీరోలో ఉందే, చాలా బాగుందే. ఏమండి, ఎవరో తలుపు తడుతున్నారు కదా, ఎప్పుడు చూడు బుక్స్ చూస్తూ ఉంటారు, వెళ్ళి తలుపు తీయండి. ఎవడు ఈ సమయంలో తలుపు తట్టేది? అన్ని పనులు నేనే చూడాలి, నా కర్మ. నమ్మితయ్యే కదా, ఇలియానా. ఎవరు? నారాయణ, 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 నారాయణ. ఏయ్ నారాయణ, ఇక్కడున్నాడు రా. నారాయణ, నారాయణ. అది ఏంట్రా? రారా, వెళ్దాం. ఎక్కడికి? నీ వల్ల ఏదో ప్రాబ్లమ్ తెలుసా? నా వల్ల? అదేంటి? మూర్తి. మూర్త? మూర్తికి ఏంటి? ముందు రా, నేను రావడం కుదరదురా. వెళ్ళి, నీ వల్ల అక్కడ ఇద్దరు వేలాడుతున్నారు. నా వల్ల కదరా, పోరా. వస్తేనే వాళ్ళని వదులుతాయట. అరే రానండి, ఎందుకు వెళ్ళవుతాం. చూడరా, వాళ్ళిద్దరిని ఎలా కట్టేశారో, ఇదంతా నీ వల్లరా. జాగ్రత్తగా మాట్లాడరా. రే, ఏంటది? జాగ్రత్త. మూర్తినా అన్నా, ఎక్కడికి రాబోయావు? ఎలా ఉన్నావురా? ఇదిరా, ఎక్కడికి రా వెళ్ళావు? పోతే చెప్పి పోవా. ఏం లేదన్నా, ఇంటికి వెళ్ళాను. సరే ఇదంతా ఏంటి? వాళ్ళని విప్పేరా? ఏంటన్నా, ఏం జరిగింది? అన్నా నువ్వు ఏడుచా? ఏంటన్నా ఇదంతా? అది అన్నా, మనడు వచ్చేసరి కదా, ఇలాంటప్పుడు ఐటమ్స్ ఆగుంటే బాగాలేకుంటదన్నా. ఐటమ్కి నేను ఇప్పుడెక్కడ వెళ్తాను రా, నేను చూసుకుంటానుగా. ఏమంటున్నావు? చెయ్యమండి మ్యాజిక్. ఇప్పుడు చూడు. పలే చేసావురా. రే కాల్తీరా. రే, అది నా కాల్ రా, దున్నపోతా. నా పైన ఎందుకు కాలేసినావు? అయితే వదిలే, తల పెట్టుకుంటా. ఆ ఎవరో కుమ్మేసినట్టు ఒళ్ళంతా ఒక్కి నొప్పి. మనం ఎక్కడున్నారా? రే రే, మనం జైల్లో ఉన్నారా?
మన వాళ్ళ ఎక్కడికి వచ్చావు? ఏంటా ఇది, తీవ్ర వద్దలా తీసుకెళ్తున్నారు? మనం ఏం తప్పు చేసాము? దాన్ని చూడరా, చావబోయే టైంలో కూడా అత్తారింట్లో ఉన్న అల్లుళ్ళగా ఎంత ప్రశాంతంగా ఉన్నాడో. నీకు అసలు భయం లేదురా? వదిలేదు, చూసుకుందాం. రే, మన ఎన్కౌంటర్ చేయడానికి తీసుకెళ్తున్నారు. అంతా వీడి వల్లే వచ్చింది, వీడిని కొట్టండి రైట్ నౌ. ఓన్లీ వన్ సన్ ఇన్ మై ఫ్యామిలీ, వన్ మదర్ వన్ ఫాదర్ ఉండి. మూర్తితో చేసిన స్నేహం వల్ల ఏదో ప్రాబ్లంలు ఇరుక్కున్నామని ప్రార్థమవుతుంది. మామా, చంపేసే ముందు అన్నం కూడా పెడుతున్నారా వీళ్ళు? మంచి పోలీసులే. బలిచే ముందు మేక తినిపిస్తారు కదరా, అదే టైప్ రా ఇది. చచ్చేటప్పుడు కూడా ముష్టి భోజనం ఏంటి? బిర్యానీ పెట్టదు కదా సార్. నోరు మూసుకొని తింటరా? నోరు మూసుకొని ఎలా తింటారు సార్? మూర్తి పేరు మీద ఉన్న కేసుల్ని మా నలుగురు నుంచి తోసేసి ఎన్కౌంటర్లో లేపేయాలని డిపార్ట్మెంట్ నిర్ణయించుకుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి, మీరే కలుస్తున్నారా సార్? వస్తారు, 5 స్టార్ నుండి తండూరి మాస్టర్ వస్తారు, వచ్చి కలుస్తారు. చచ్చేటప్పుడు కామెడీ చేస్తున్నారు, నవ్వలేమని చెప్పరా? ఎన్ని నాటకాలు ఆడినా సరే మిమ్మల్ని వదిలి పెట్టండిరా. కాల్చొద్దు సార్. శంకర్, పిల్లలు భయపడ్డారా? అవునన్నా, పిల్లలు బాగా భయపడిపోయారు. అయితే మూర్తన్న మీకు ముందే తెలుసునా సార్? అన్నని తెలుసు అంటావా? అన్నా, మార్కెట్ భాస్కర్ మనం అనుకున్నంత సామాన్యుడు కాదన్నా. డిపార్ట్మెంట్లో భలే వెయిటైనడన్నా, మనోళ్ళు ఇద్దరినే లేపేశాడన్నా. తర్వాత గురి మీ మీదే అన్నా. ఈలోగా వాణ్ణి మనం లేపేయాలన్నా. వాడి కొడుకుని చంపడానికి బదులు వాణ్ణి చంపాల్సిందిరా. అవునన్నా. ఏసేద్దాం అన్న ఓ ఐడియా. ఏంటి? సినిమాలు చూసినట్టు. అవును, ఇప్పుడేమంటావు? అలాగే మనలో ఒకటి పోలీసుని చేసేస్తే మీకు రాజకీయాల్లో పలుకుబడుంది కదా. అవును, నువ్వేం చదువుకున్నావు? నేను చదువుకుంటే నీతో ఎదుగుంటానన్నా. అన్నా, శంకర్ ఏదో పెద్ద చదువు చదివినట్టుంది, వాణ్ణి చేసేద్దామన్నా. వాణ్ణి పిలిచేదన్నా. రేయ్ శంకర్, అన్న పిలుస్తున్నాడురా. అన్నా చెప్పండి అన్నా. అవును, నువ్వెంతవరకు చదువుకున్నావు? సరే, నువ్వైపో శక్తి, నువ్వైపో. అవుతానన్నా. అన్నా, నువ్వు మోహన్ లాల్ లాగే అయిపో. నువ్వు అలాగే పో. మొదప్పుడు హత్య చేసింది ఎవరని మీరు గోచి గుచ్చి అడిగారు? ఎందుకు సార్? ఆ రోజు నువ్వు నిజం చెప్పినట్టయితే హత్య చేసింది ఎవరో నీకు తెలుసా? తెలుసు. Ha 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 ha
అయితే తిరిగి సిటీకి రావాల్సిన అవసరం వచ్చింది. అప్పుడే అన్నా, మూర్తి అన్నా. ఏ నారాయణ, ఎలా ఉన్నారన్నా? నువ్వెలా ఉన్నావురా? బాగున్నానన్నా. సరే అన్న, ఏంటన్నా ఇది? గెటప్ అంతా మారిపోయింది, ఏంటన్నా ఇది? నరకడం, చంపడం, పొడవడం, రక్తం, బోర్ కొట్టేసిందిరా. అందుకే ప్రజలతో కలిసిపోయి ఉందామని ఆశపడ్డా. నేను మారాను, నా వృత్తిని మార్చేశాను. సరే ఇప్పుడేం చేస్తున్నారు సార్? ఇక్కడ మిస్టర్ వీరాబాబు అనే. నేనే, ఏంటి? సార్, ఐడిఎఫ్సి బ్యాంకులో నుంచి వస్తున్నాం. లోన్ తీసుకున్నారంట, ఎందుకు కట్టలేదు? ఏంటయ్యా పొద్దున్నే లోను గీన్ అనుకుంటూ అదే కట్టడం పోవయ్యా. సార్, మీరు తీసుకున్న లోన్ మీరే కట్టాలి కదా సార్? కట్టడం కుదరదు పొమ్మంటుంటే. అలా వెళ్ళడం కుదరదు సార్. చెప్తూనే ఉన్నా వినవా నిన్ను. లోన్ రికవరీ. అనుష్కకి రిక్వెస్ట్ ఇచ్చారు కదా, ఏమైంది? అరే నువ్వు ఒకడవురా, నేనిచ్చిన రిక్వెస్ట్లన్నీ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయిరా. నువ్వు కూడా అనుష్కకి రిక్వెస్ట్ పంపావుగా, ఏమైంది? నారాయణ, అనుష్క వస్తారు, నేను తన కోసం వెయిట్ చేస్తాను. హలో, నేనే హన్సిక. హన్సిక? సారీ, నేను నారాయణ కాదు. అరే, రామనారాయణ. స్విస్ బ్యాంక్ లో కూడా ఈజీగా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, కానీ ఫేస్బుక్ లో ఓపెన్ చేయడం చాలా కష్టం. దానికి ఎంతో ఖర్చు అవుతుంది. ఓకే, చేసేద్దాం. దానికి ఎంత ఖర్చు అయినా పర్లా. హలో. సారీ, నిద్రపోయాను. ఏంటి, నిద్రపోయావా? సారీ. ఎందుకండి ఏడుస్తున్నారు? నేను నీ ప్రాబ్లం సాల్వ్ చేశా కదా. ప్రామిస్ చేయండి. ప్రామిస్ ఎన్నిసార్లు చెప్పాలి? సారీ, దీన్ని పట్టుకో. దీన్ని ఓపెన్ చేయ ముందు ఫేస్బుక్ లో పాస్వర్డ్ మర్చిపోయాను. 3 రోజులుగా ఫోన్ చేస్తానండి, ఆ చిన్న కార్డు కూడా మోసం చేస్తున్నాడు. ప్లీజ్ ఓపెన్ చేసి ఇవ్వండి. ఇదే నీ ప్రాబ్లమా? ఓన్లీ ఇది నా ప్రాబ్లం అండి, నాకు వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు. మీరు కూడా పోరాడతారు. హలో హలో, మీకు ఫేస్బుక్ లో అకౌంట్ ఉందా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు చెప్తావా లేదా? చెప్పు. చెప్తాను, కూర్చో. చెప్పు. చెప్తాను, బట్ దానికంటే ముందు ఒక సాంగ్ చూసేద్దాం. సాంగ్? అవును, విను, బాగుంటుంది. క్లైమాక్స్ వేరేలాగా.